దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 23వ వచనం దానియేలు దగ్గరికి వచ్చి చెప్తా ఉన్న మాట నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపన చేయన ఆరంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలనే ఆజ్ఞ బయలుదేరెను నువ్వు ఎప్పుడైతే ప్రార్థన ప్రారంభించావో ఆ ప్రార్థన ప్రారంభించిన నాడే దేవునికి నీవు బాగా ఇష్టమైనోడివి బహుప్రియుడవు గనుక ఆయన నీ దగ్గరికి నన్ను పంపించాడు అని చెప్తా ఉన్నాడు దానియేలు దేవునికి ఇష్టమైన లేకపోతే ప్రియమైన వాడని గాబ్రియేలు ద్వారా సాక్ష్యం చెప్పబడతా ఉన్నవాడు ఎందుకు ప్రియమైన వాడు దానియేలు అంటే బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం దానియేలులో లోపమేమీ లేదట దానియేలు గురించి సాక్ష్యం చెప్తున్న మాట దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు ఆయనలో తప్పులు ఎదగాలంటే ఏదైనా లోపము కనిపెట్టి మనం చూడాలనుకుంటే ఏ లోపం కూడా కనపడదు ఏదైనా లోపం ఉందయ్యా అంటే అది దేవుని విషయంలో తప్ప మరి ఇంకా ఏ విషయంలోనూ లేదు అని చెప్పారు దానియేలుకున్న లోపం ఏంటో తెలుసా దేవుని యొక్క మాటే వినేవాడు తప్ప ఇంకా ఎవరి మాట వినేవాడు కాదు ఇప్పుడు వీళ్ళకి దానియేలులో లోపం కనపడకపోయేసరికల్లా దానియేలుకున్న ఒకే ఒక బలహీనత దేవుని ఆరాధించడం దేవుని సన్నిధిలో ఉండడం దేవునికి ప్రార్థన చేయడమే కనుక అదే లోపాన్ని ఏర్పాటు చేసుకుని దానియేలుని ఏ విధంగానైనా సరే రాజు నుండి దూరం చేయాలని వారు ప్రయత్నం చేశారు రాజు భోజనము బల్లా దగ్గర పని చేయడానికి మంచి యవనస్తులను ఏర్పాటు చేసుకుని ఆ యూదా నుండి బానిసలుగా తీసుకుని రాబడిన వారిని రాజు సముఖములో ఈ యొక్క పనికి కొంతమంది యవనస్తులను నియమించారు ఈ యవనస్తులందరూ కూడా యూదులే అనే సంగతిని మీరు గుర్తుపెట్టుకోవాలి యూదా యవనస్తులందరినీ ఏర్పాటు చేసుకుని రాజు భోజనపు బల్ల దగ్గర రాజుకు పరిచర్య చేసే పనిలో నియమించిన తర్వాత అందరూ కూడా ఏం చేస్తున్నారయ్య అంటే రాజు భోజనం చేసి వెళ్ళిపోతా ఉన్నాడు మిగిలిన భోజనాన్ని అక్కడున్న యవనస్తులు తింటా ఉన్నారు రాజు మిగిలేసిన ఆహారం కావచ్చు రాజు మిగిలించిన ద్రాక్ష రసం కావచ్చు రాజు ఏదైతే తింటా ఉన్నాడో ఆ మిగిలిపోయిన భోజన పదార్థాలన్నీ కూడా మిగిలిన వారందరూ కూడా తింటా ఉన్నారు కానీ దానియేలు ఒక్కడే నేను వాటి ద్వారా అపవిత్రుని కావద్దు అని అనుకున్నాడు అందరు ఒక్కసారి చెప్పండమా ఏమనుకున్నాడు అది తిని నేను అపవిత్రుణ్ణి మరి మిగిలిన వాళ్ళందరూ యూదులేగా మిగిలిన వాళ్ళందరూ కూడా ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళేగా మిగిలిన వాళ్ళందరూ కూడా యూదా దేశంలో నుంచి నడిపించబడ్డ వాళ్ళేగా మిగిలిన యవనస్తులు అందరూ కూడా దానియేలు కూడా అదే జాతికి చెందినవాడు మిగిలిన వాళ్ళందరూ కూడా అదే జాతికి చెందినవారు కానీ మిగిలిన వారేమో మంచిగా దొరికిందిరా బాబు అని చెప్పేసి తినడానికి ప్రాధాన్యత ఇచ్చారు దానియేలు మాత్రమే నేను పవిత్రంగా ఉండాలి అని అనుకున్నాడు చాలా మంది తినడానికే ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు కానీ పవిత్రతను కాపాడుకోవడానికి ప్రాధాన్యత ఇయ్యట్లే ఒక పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న ఏషావు వంటి భ్రష్టుడు ఎవడైనా మీలో ఉన్నాడేమో ఒకసారి చూసుకోండి అంటున్నాడు దేవుని స్తోత్ర హల్లెలూయా హల్లెలూయా చాలా మంది భోజనానికి ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు కానీ దేవునికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు అందరూ చర్చికి వెళ్ళటోళ్ళే వెళ్తున్నారు ఆడికి మేము కూడా వెళ్ళి తినొచ్చా అని అడుగుతున్నాం ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదో ఎక్కడ తినాలో ఎక్కడ తినకూడదు కూడా చాలా మందికి తెలియదు ఇప్పటికి ఎక్కడైనా సరే భోజనం అంటే ఓకే యూదా పిల్లలు ఉన్నారు కొంతమంది వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే రాజు దగ్గర ఉన్న భోజనం తినడానికి వాళ్ళు మనసు నిలిపారు కానీ ప్రత్యేకంగా ఉండడానికి కోరుకున్న వాళ్ళు కారు వాళ్ళు కానీ దానియేలు ఒక్కడే నేను పవిత్రపరచుకో ఈ భోజనము ద్వారా నేనేమవ్వకూడదు అపవిత్రుణ్ణి కాకూడదు ఈ తిండి కోసం నా భక్తిని నేను పాడు చేసుకోకూడదు ఈ తిండి కోసం నా యొక్క యథార్థతను పాడు చేసుకోకూడదు ఈ తిండి కోసం నా దేవుని నుండి నన్ను దూరమవిపోకూడదు నాకు వీటికంటే దేవుడు ముఖ్యమని కోరుకున్నాడు దానియేలు నీ జీవితంలో కూడా దేవునికి ప్రాధాన్యత ఇవ్వకోకుండా చిన్న చిన్న వాటికి లోబడి బానిసవై నీ భక్తి జీవితాన్ని పాడు చేసుకుంటున్నావేమో దానియేలు లోపం లేనివాడు ఆ చిన్న లోపం కూడా వద్దనుకున్నవాడు దానియేలు ఒకవేళ తినుంటే ఏదో ఒక రకంగా ఆయన మీద నిందేసేవాళ్ళు ఏదో రకంగా దానియేలుని ఇరికించడానికి లేకపోతే దానియేలుని పట్టుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళు కానీ దానియేలు ఆ ఒక చిన్న అవకాశం కూడా శత్రువుకి ఇచ్చినవాడు కాడు ఒకసారి మన జీవితాన్ని పరిశీలన చేసుకుంటే మనలో ఎన్ని లోపాలు ఉంటాయి వాడు ఎవరైనా మనల్ని పట్టుకోవడానికి సాతానిగాడు ముఖ్యంగా మనల్ని వేలెత్తి చూపించడానికి మనలో ఎన్ని లోపాలు ఉంటాయి లోపము లేనివాడిగా దానియేలు ఉన్నాడు గనుక దానియేలుని దేవుడు బహుప్రియుడు అని పిలిచాడు లోపము లేనివాడిగా ఉండడానికి నువ్వు ప్రయత్నం చేయాలి అది భక్తిలో కావచ్చు విశ్వాసంలో కావచ్చు నీ యొక్క శరీర సంబంధమైన విషయాల్లో కావచ్చు ఆత్మ సంబంధమైన విషయాల్లో కావచ్చు కుటుంబంలో కావచ్చు పనిలో కావచ్చు లోపము లేనివాడిగా దేవుని యొక్క సన్నిధిలో ఉండగలిగితే దేవుని దృష్టిలో నువ్వు బహుప్రియుడు అవుతావు దేవుని స్తోత్రం హల్లెలూయా లోపాలన్నీ పెట్టుకొని ఉంటే మనము దేవునికి ఇష్టమైన